ఓకే హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ టు మొబైల్ ఫిల్మ్ మేకింగ్ సిరీస్. సో ఇది బేసిక్ వర్షన్ లో పార్ట్ 12 వీడియో అన్నమాట. సో ఇక ఈ వీడియోలో మనం చూడబోతున్నాం పోస్టర్ డిజైనింగ్ గురించి. మీరు తమ్నేల్ కానీ పోస్టర్ కానీ మొత్తం కూడా ఎలా డిజైన్ చేసుకోవచ్చు ఒక పోస్టర్ టైప్ లో మొత్తం కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఇచ్చేయడానికి మనకి యూజ్ అయ్యే యాప్లు ఏంటంటే ఫోటో కట్ చేసుకోవడానికి పిక్సార్ట్, అండ్ ఫొటోస్ అన్నీ కూడా ఒకచోట కలపడానికేమో మనకి పిఎస్ టచ్ అనమాట. దాని తర్వాత మొత్తం కూడా మనం ఫైనల్గా దానికి కలర్ గ్రేడింగ్ మొత్తం అప్లై చేసేది మాత్రం స్నాప్సీడ్లో, ఫైనల్ లుక్ ఇచ్చేది మాత్రం స్నాప్సీడ్ ఇస్తాం అనమాట. ఓకే, సో ఇక మూడు యాప్లు వాడి మనం ఒక పోస్టర్ని ఎలా డిజైన్ చేయాలో ఇంక వీడియోలో చూద్దాం. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఓకే గైస్, ముందుగా అసలు మీరు ఏ ఫోటోనైతే ముందుగా మీ యొక్క క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేయాలి కాబట్టి ఆ యొక్క ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకొని ముందుగా పిక్సార్ట్లోకి అయితే తెచ్చుకోండి. మీరు పిక్సార్ట్ కనుక ఓపెన్ చేసినట్టయితే ప్లస్ గుర్తు మీద క్లిక్ చేస్తే ఎడిట్ ఫోటో అని ఉంటుంది. సో ఎడిట్ ఫోటోలు కనుక మీరు కిందకు వచ్చేస్తే సో మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోమని వస్తుంది అనమాట. సో నేను సపోజ్ ఒక ఫోటో సెలెక్ట్ చేస్తున్నాను. ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. రైట్ సైడ్ మీరు చూసుకున్నట్టయితే నిలువుగా తిప్పుకుంటే ఫోన్ కింద వస్తాయి, కానీ నేను ల్యాండ్స్కేప్లు తిప్పా కాబట్టి మీకు సైడ్ వచ్చినాయి అనమాట. సో వాటిలో ఏంటంటే మీరు ఇక్కడ కిందకి వెళ్తే డ్రాన్ ఆప్షన్ ఉంటుంది. నేను మొత్తం చెప్పట్లేదు గాయస్, ఆప్షన్స్ ఏవైతే ఈ యొక్క ప్రాసెస్కి ఉపయోగపడతాయో ఆప్షన్స్ చెప్తున్నాను. సో ఫ్యూచర్లో మీకు మొత్తం ఏదైతే సపరేట్ యాప్స్ ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా ట్యూటోరియల్స్ లాగా చెప్తా, ఓకేనా? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో ఇప్పుడు డ్రాన్ ఉంది కదా, సో జస్ట్ ఇక్కడ డ్రాన్ ఆప్షన్స్లోకి వెళ్తాను. సో డ్రా ఆప్షన్స్లోకి వెళ్ళాక మీకు రైట్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ అండ్ లెఫ్ట్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్లో మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే పవర్ డైరెక్టర్లు చూసినట్టు కానీ ఇక్కడ కూడా మీకు ఒక లేయర్ బాక్స్ ఉంది కదా. సో ఫస్ట్ దీన్ని లేయర్ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద ఉంది చూసారా, కింద ఫోటో ఉంది కదా, యాక్చువల్గా మన క్యారెక్టర్ ఫోటో. సో ఆ క్యారెక్టర్ ఫోటో క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో టచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్ బాక్స్ క్లిక్ చేస్తే అది హైడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీరు రైట్ సైడ్ మీకు కనిపిస్తున్న ఆప్షన్స్లో ఎరేజర్ టూల్ని క్లిక్ చేసుకోండి. ఎరేజర్ టూల్ క్లిక్ చేసుకొని మీ యొక్క ఫోటోని అయితే జూమ్ చేసుకోండి అనమాట ఇలాగా. సో జస్ట్ ఏం లేదు, టూ ఫింగర్స్ని ఇలా వెడల్పు చేస్తూ ఉంటే ఏంటంటే మీ యొక్క ఫోటో అనేది జూమ్ అయిపోద్ది. సో ఫుల్గా మీరు ఎంత ఉంటే అంత ఇచ్చుకున్న తర్వాత జస్ట్ ఎరేజర్ టూల్ వాడి రఫ్ చేసేయండి. ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్లో ట్రాన్స్పరెంట్ వచ్చేస్తుంది, ఓకేనా? సో ఇలా మీరు మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవాలి. సో ఇది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. మొత్తము ఆ చుట్టుపక్కల ఉన్న క్లిక్ చేసుకొని మీ క్యారెక్టర్ని ఓన్గా ఉంచుకోవాలంటే చాలా గంటల గంటల టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది. సో అందుకోసం ఏంటంటే నేను షార్ట్ కట్గా నేను యాక్చువల్గా దీని మీద ఒక వీడియో చేయడం జరిగింది అనమాట. సో ఎలా ఈజీగా కట్ చేసుకోవాలి, ఎలా హెచ్డీ కింద కన్వర్ట్ చేసుకోవాలో మొత్తం కూడా నేను ఒక వీడియో అయితే ఆల్రెడీ చేయడం జరిగింది. సో ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే పైన ఐ కార్డులో నేను ఇస్తాను. సో ముందుగా ఈ కట్ చేసే ముందు ఆ వీడియోతో చూడండి, అప్పుడే మీకు కట్ చేసుకునే ప్రాసెస్ అనేది అర్థమైంది. సో ఈ ప్రాసెస్ ముందుకెళ్ళాలంటే ముందు మీరు ఆ వీడియో చూడాలన్నమాట. సో ఆ వీడియో చూసినండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్ స్టెప్స్తో నేను చేశాను అనమాట. సో ఆ ప్రాసెస్ చూసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా వస్తుంది అనమాట. మొత్తం నీట్ కట్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ అనేది ఎక్స్పోర్ట్ చేసాను అనమాట. సేవ్ ఇమేజ్ కొడితే ఇమేజ్ అనేది మీ యొక్క గ్యాలరీలో సేవ్ అయిపోయింది. ఓకే, ఇట్లా సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన పని పిక్సార్ట్ నుంచి ఎగ్జిట్ అయ్యి ఇంకొక యాప్ ఓపెన్ చేయాలి. సో అదే పిఎస్సిసి. సో పిఎస్సిసి అనొచ్చు, పిఎస్ టచ్ అనొచ్చు, వాట్ ఎవర్ వర్షన్స్ బట్టి పేరు ఉంటుంది అనమాట. మనం కంప్యూటర్లో చూస్తాం కదా అడోబ్ ఫోటోషాప్ అనేది. సో దాని యొక్క మొబైల్ వర్షన్ అనమాట యాప్. సో యాప్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇందులోకి వచ్చాక మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ టూ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటేమో ఫోటో ప్లస్ గుర్తు ఉంటుంది, తర్వాత షేర్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఈ ఫోటో ఐకాన్ మీద క్లిక్ చేయగానే మీకు అంటే న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేయడానికి అనమాట. అంటే ఫోటో డాక్యుమెంటా, క్లౌడ్ డాక్యుమెంటా, కెమెరా నుంచి ఫోటో తీసుకుంటారా, లేదంటే బ్లాంక్గా మీరు ఓపెన్ చేసుకుంటారా డాక్యుమెంట్ అనేసి. సో తర్వాత ఏంటంటే షేర్ అనమాట, అంటే సేవ్ చేస్తారా, షేర్ చేస్తారా, క్లౌడ్లోకి అప్లోడ్ చేస్తారని ఆప్షన్ అనమాట. సో ఫస్ట్ మనం ఓపెన్ చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క ప్లస్ గుర్తు ఓపెన్ చేసి బ్లాంక్ డాక్యుమెంట్. ఓకే, బ్లాంక్ డాక్యుమెంట్ మీద ఓపెన్ చేయండి. సో దీని మీద క్లిక్ చేయగానే మీ ఇక్కడ డైమెన్షన్స్ అడిగింది. ఎట్లాగైతే మనం పిక్సెల్ ల్యాబ్ యాప్లో చేసాం కదా, సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ ఉంటుంది అనమాట. అక్కడ మనం పిక్సెల్ ల్యాబ్లో ఏం పెట్టుకున్నాము, టైటిల్ క్రియేట్ చేసేటప్పుడు ఫుల్ హెచ్డి వర్షన్ పెట్టుకున్నాం కదా, ఫుల్ హెచ్డి రెజల్యూషను 1920, కిందేమో 1080. ఓకే, ఇక్కడ కూడా అంతే కొట్టేసుకొని ఓకే చేసేయాలి. ఓకే చేస్తే మీ ఇక్కడ ఇట్లా ఇంటర్ఫేస్ వస్తుంది, మీ ఇక్కడ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది అనమాట, పిఎస్ టచ్ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. సో ఇది కూడా రీఎడిటబుల్ డాక్యుమెంట్ అనమాట, మీరు ఎప్పుడైనా వచ్చి ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడేమో ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ ఉంటాయి, అంటే క్రాప్ చేసుకోవడానికి, ఇమేజ్ సైజ్ పెంచుకోవడానికి, రొటేట్ చేసుకోవడానికి. సో రొటేట్ చేసుకోవడానికి, ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి, లెన్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో వీటన్నిటితో మనకు పని లేదులేండి, చెప్తాను.
నెక్స్ట్ ఏంటంటే ఎఫెక్ట్లు ఉంటాయి. సో కొన్ని కొన్ని అంటే బ్లర్ అని, డైరెక్షన్ బ్లర్ అని, షార్పెన్ అని ఇవన్నీ కొన్ని ఎఫెక్ట్లు ఉంటాయి. సో ఇవన్నీ అడ్జస్ట్మెంట్స్ అనమాట. ఎలాగైతే మనకి పవర్ డైరెక్టర్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కదా, కలర్ బ్రైట్నెస్, కాంట్రాస్ట్, షాడో, కలర్ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా ఈ పోయే టచ్లు ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే క్రాప్, కట్టింగ్, మెర్జ్ ఇవన్నీ ఇందులో ఉంటాయి. సో వీటన్నిటితో మనకు పని లేదండి, మీకు చెప్తాను ప్రాసెస్ ఏంటని. సో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ రైట్ సైడ్లో లేయర్ బాక్స్ ఉంటుంది. సో యాక్చువల్గా ఈ లేయర్ బాక్స్లో మనకి ఎక్కువ వర్క్ ఉంటుంది అనమాట. సో ఇదనమాట మొత్తం దీని ఇంటర్ఫేస్, దీని ఆప్షన్స్ గురించి బ్రీఫ్గా. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ యొక్క ఈ ఫోటోషాప్ టచ్ ఈ యొక్క పిఎస్ టచ్ పిఎస్సిసిఐ యాప్ని దేనికోసం వాడదాం అనుకుంటున్నాము, మొత్తం ఫోటోలన్నీ కలపడానికి ఈ యొక్క యాప్ని ఉపయోగించుకుందాం అని చెప్పాం కదా. సో ఇప్పుడు ఆ ఫోటోలే మనం కలుపుదాం అనమాట. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే మీరు కట్ చేసుకున్న ఫోటో, మీరు కట్ చేసుకున్న ఫోటో ఏదైతే ఉందో పిక్సార్ట్లో దాని తెచ్చి ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్టయితే లేయర్ బాక్స్లో ప్లస్ గుర్తుంది కదా, సో ప్లస్ గుర్తు మీద క్లిక్ చేయాలి. ప్లస్ గుర్తు మీద క్లిక్ చేయగానే మీ ఇక్కడ ఆప్షన్స్ అడిగిద్ది, ఫోటో లేయర్ కావాలా, ఎంటీ లేయర్ కావాలా, అండ్ డూప్లికేట్ లేయర్ చేయాలా దాన్ని అని. సో మనకేంటి ఇప్పుడు ఫోటో లేయర్ కావాలి కాబట్టి ఫోటో లేయర్ మీద క్లిక్ చేద్దాం. ఫోటో లేయర్ మీద క్లిక్ చేస్తే మీ ఇక్కడ ఫోటో లైబ్రరీ కెమెరా క్రియేటివ్ క్లౌడ్ అని అడుగుతుంది. సో మన ఫోటో లైబ్రరీ గ్యాలరీలో ఉంది కాబట్టి ఫోటో లైబ్రరీ మీద క్లిక్ చేయాలి. ఫోటో లైబ్రరీ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఇట్లా చాలా ఆప్షన్స్ చూపిస్తాడు. అంటే మీ యొక్క మొబైల్లో ఉన్న ఫోల్డర్స్ అనమాట, గ్యాలరీలో ఏదైతే పిక్చర్ ఫోల్డర్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తే. సో అందులో మనం ఇందాక పిక్సార్ట్ వర్క్ చేస్తాం కాబట్టి పిక్సార్ట్ ఫోల్డర్లో ఉంటాయి ఫొటోస్ అన్నీ కూడా కట్ చేసినవి. సో అందులో నేను కట్ చేసిన ఫోటో ఇక్కడ తెస్తాను. ఆల్రెడీ మనం కట్ చేసుకున్నాం కదా, ఆ ఫోటో ఇక్కడ ఉంటుంది అనమాట. అది యాక్చువల్గా పిఎన్జీ ఫార్మాట్లో సేవ్ అయ్యింది. సో అందుకని ఏంటంటే మనకి ఇలా ఎంటీగా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ తెలుసు కదా. సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేద్దాం. దాని మీద నొక్కగానే టిక్ మార్క్ పడుతుంది, తర్వాత ఇక్కడ యాడ్ అని ఉంటుంది, జస్ట్ యాడ్ మీద క్లిక్ చేసేయండి. అప్పుడు మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అవగానే మీకు చుట్టుపక్కల దానికి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ ఇస్తాడనమాట, మీరు పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి. జస్ట్ మీరు ఏదో ఒక మూలన పట్టేసుకొని మీరు ఇలా పైకి ఇలా డ్రాగ్ చేసుకోండి అనమాట. సో ఇలా డ్రాగ్ చేసుకుని మీకు ఎంతవరకు అంతవరకు మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ట్రాన్స్పరెంట్గా ఉంది కదా ఏరియా, ఈ ఏరియా ట్రాన్స్పరెంట్గా ఉంది. ఇక్కడ ఇది ఉంది కదా ఏరియా, అవుట్ సైడ్ ఏరియా. సో అవుట్ సైడ్ ఏరియాలోకి వెళ్ళిన పార్ట్ మాత్రం కట్ అయిపోతుంది, లోపల ఏదైతే ఉందో ఆ పార్ట్ వరకే ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి చూసుకొని ఎంతవరకు కావాలో మీకు ఆ పార్ట్ వరకు చూసుకొని జాగ్రత్తగా మీరు టిక్ మార్క్ కొట్టేస్తే అక్కడ మీకు ఫోటో అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, మీరు కట్ చేసుకున్న ఫోటో ఈ ఫ్రేమ్లోకి అయితే వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే లేయర్ బాక్స్ను చూసుకున్నట్టయితే పైనేమో మన ఈ లేయర్ ఉంది ఏదైతే కట్ చేసుకున్న లేయరు, కిందేమో ఎంటీ లేయర్ ఉందనమాట. సో ఇప్పుడు మనకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కావాలి. సో మీరు మంచి మీకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ అనేది మీరు మీ గ్యాలరీలో ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ అనేది మనం యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను ఇప్పుడు ఒక క్యారెక్టర్ కాబట్టి ఒక క్యారెక్టర్ యాడ్ చేశాను. మీకు రెండు మూడు క్యారెక్టర్లు ఉన్నాయి అనుకోండి, అవి కూడా మొత్తం యాడ్ చేసేసుకోండి ఇప్పుడే. సపోజ్ నేను ఇంకొకటి ఉంది కదా, సో ఈ ఫోటో కూడా యాడ్ చేస్తాను. సో ఇది కూడా యాడ్ చేశాను. సో ఇది యాడ్ చేసి ఇక్కడ పెట్టాను. సో ఇలా మీ యొక్క ఫిలింలో ఎన్ని క్యారెక్టర్లు అయితే ఉన్నాయో, ఎన్ని క్యారెక్టర్ మీరు పోస్టర్లో పెట్టాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోండి. సపోజ్ నాకు ఇప్పుడు ఏంటంటే, సో రెండు యాడ్ చేశాను కదా, నాకు ఈ పై ఫోటో కిందకు రావాలి. ఇప్పుడు నాకు వెనకున్నవాడు ముందుకు రావాలనుకోండి, సింపుల్గా ఇక్కడ లేయర్ బాక్స్లో మీరు చూసుకున్నట్టయితే పైన కింద ఉన్నాయి కదా, జస్ట్ స్వాప్ చేసేయండి కిందకి చాలు. దీని కిందకి ఎలా అంటే దాని కిందకి వెళ్ళిపోద్ది, పైకంటే పైకి వస్తుంది. సో ఇలా మీరు ఏ లేయర్ అయినా సరే ఇలా మూవ్ చేసుకోవచ్చు. అదే ఈ యొక్క పిఎస్సిసి యాప్లో ఉన్న ఫెసిలిటీ అనమాట. మీరు ఎప్పుడైనా సరే ఈ యొక్క లేయర్కైనా సరే మోడిఫై చేసుకోవచ్చు, మీరు ఎటు కావాలంటే దాన్ని జరపచ్చు. సో వన్స్ మీ క్యారెక్టర్ యాడింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ మీరు ఏం పెట్టాలనుకుంటున్నారో ఆ బ్యాక్గ్రౌండ్ని గ్యాలరీ ఉంటుంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసుకోండి. సేమ్ ఇందాక క్యారెక్టర్లు యాడ్ చేసుకునే ప్రాసెస్ దీనికి, ప్లస్ గుర్తు కొట్టి ఫోటో లేయర్ పెట్టి ఫోటో లైబ్రరీలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేసుకోండి. సో నేను బ్యాక్గ్రౌండ్ అనేది గూగుల్లో డౌన్లోడ్ చేశాను ఒకటి. సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసుకుంటాను. ఏదో ఒకటి రఫ్గా నేనైతే రఫ్గా చూపిస్తాను, మీరు కొంచెం కాన్సన్ట్రేషన్తో చేసుకోండి. ఓకే, నాకు ఇది బాగుంది. సో ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే నేను తెచ్చుకున్నా. సేమ్ అట్టే ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ ఉంటుందో దీనికి కూడా ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ ఉంటుంది. జస్ట్ మీరు ఇలా డ్రాగ్ చేసుకోండి, అటు చోర్ ఇటు చోర్ పట్టుకుంటే పెద్దది అయిపోద్ది. సింపుల్గా డ్రాగ్ చేసుకొని ఓకే కొట్టండి. ఓకే కొట్టాక చూసుకున్నట్టయితే ఇది మొత్తం అదే కనపడుతుంది, మిగతా క్యారెక్టర్లు కనపడలేదు లేవు, ఎందుకంటే ఇది అన్నిటికంటే పైన ఉంది లేయర్. సో అందుకని అది కనపడుతుంది అనమాట. సో ఇప్పుడు అది కిందకి వెళ్ళాలంటే ఏం చేయాలి, జస్ట్ లేయర్ బాక్స్లో దాని యొక్క ప్లేస్ని మీరు కిందకంటే చాలు, ఇవి కనపడితే అది అదనేది బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మనకి క్యారెక్టర్లు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ మనం ఏం యాడ్ చేయాలి, టైటిల్, ఇది మన షార్ట్ ఫిల్మ్ పేరు ఉంటుంది కదా, ఆ పేరు అనేది యాడ్ చేయాలి. సో ఆ పేరు యాడ్ చేయాలంటే మనం ఆల్రెడీ పిక్సెల్ ల్యాబ్లో దాన్ని డిజైన్ చేసుకున్నాం కదా, టైటిల్ అనేది డిజైన్ చేసాం కదా టెక్స్ట్ ఫార్మాట్లో. సో దాన్ని తెచ్చి యాడ్ చేయండి ఇప్పుడు. సో మళ్ళీ ప్లస్ గుర్తు ఓపెన్ చేసి మళ్ళీ ఫోటో లైబ్రరీ ఏదైతే పిక్సెల్ ల్యాబ్లో మనం చేసాం కదా, సో మీ పిక్సెల్ ల్యాబ్లో చేసింది ఆల్రెడీ ఫోటో ఫార్మాట్లో పిఎన్జీ ఫార్మాట్లో సేవ్ అయి ఉంటుంది. సో దాన్ని మీరు యాడ్ చేసి ఇక్కడ తెచ్చేసుకొని యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇదిగో టైటిల్ ఇక్కడ ఉంది, టైటిల్ అనేది తెచ్చేసుకోవాలి పెట్టుకోవాలన్నమాట ఇక్కడ కొట్టాలి ఆ టైటిల్ అనేసి. ఓకే,
అది మీకు కూడా ట్రాన్స్ఫార్మ్లో ఎంత కావాలో అంతవరకు కావాలి పెట్టుకోవచ్చు అనమాట. ఎంతవరకు కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసేసుకొని ఓకే చేసేయండి. సో ఇప్పుడు మనకి టైటిల్ వచ్చింది, క్యారెక్టర్లు వచ్చినాయి, అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే లేయర్ బాక్స్లోకి వెళ్ళి జస్ట్ మీరు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఎఫెక్ట్స్ అని ఉంది కదా ఎఫెక్ట్స్, సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి జస్ట్ గాజియన్ బ్లర్ అని ఉంది కదా ఆప్షన్, ఈ గాజియన్ బ్లర్ చేయండి. ఎప్పుడైనా సరే బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ చేయడానికి ట్రై చేయండి, ఎక్కువ బ్లర్లో ఉంటేనే క్యారెక్టర్లు బాగా కనపడతాయి అండ్ బాగా ఎడిట్ చేయొచ్చు. ఓకే, సో ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకోండి. నాకు ఇక్కడ బాగుంది, ఇది బాగుంది, 20 దగ్గర బాగుంది. సో నేను 20 దాకా పెట్టేసుకొని ఓకే చేస్తున్నా. ఇప్పుడు చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయింది, క్యారెక్టర్లు అనేవి కొంచెం బాగా ఎలివేట్ అయ్యి కనపడుతున్నాయి అనమాట. సో టైటిల్ కూడా బాగా క్లియర్గా కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ ఇంకా టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో డైరెక్టర్ బై, ప్రొడ్యూసర్డ్ బై, ఇక్కడ చేసిన క్యారెక్టర్ల పేర్లు మొత్తం కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీరు పిక్సెల్ ల్యాబ్లోనే వాటన్నిటిని పక్క పక్కన పెట్టి క్రియేట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ సింబల్స్ ఉన్నాయి కదా, అందులో టెక్స్ట్ అని ఉంటుంది, ఆ టెక్స్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కింద ఉంది కదా బాక్స్, ఈ టెక్స్ట్ బాక్స్ ఓపెన్ చేసి అందులో మొత్తం డిలీట్ చేసి సో మీకు కావాల్సిన టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో మీరు చూసుకున్నట్టయితే సేమ్ ఏదైతే పిక్సెల్ ల్యాబ్ ఆప్షన్స్ ఉన్నాయో అది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఫాంట్, ఈ ఫాంట్ అంటే ఫాంట్ స్టైల్స్ దీంట్లో కొన్ని ఉంటాయి. సో దీంట్లో మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. కలర్, కలర్ ఏం ఉండాలి, వైటా బ్లాకా, ఇక్కడ కలర్ సెట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ ఉండాలా రైట్ ఉండాలా చూసుకోవచ్చు. ఫ్లిప్స్, ఫ్లిప్ ఎలా ఉండాలి, డౌన్ ఉండాలా పైకి ఉండాలా, జస్ట్ మీరు ఎక్కడ ఉండాలో దాని ఏరియా ఎలా ఉండాలో డిసైడ్ చేసేసుకొని ఇక్కడైనా మీరు టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే కొడితే టెక్స్ట్ లేయర్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇలా మీకు ఎన్ని క్యారెక్టర్లు ఉంటే అన్ని పేర్లు పెట్టుకోవచ్చు, లేదంటే పిక్సెల్ ల్యాబ్లోనే మీరు ఆ పేర్లు కూడా టైప్ చేసేసుకొని డైరెక్ట్గా ఇక్కడ ఫోటోలాగా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. సపోజ్ టైటిల్ అనేది ఈ ఫాంట్లో ఉంది కదా, ఇదేమో ఆ ఫాంట్ కాదు కదా, ఆ ఫాంట్ ఏమో ఎక్కడ ఉంది, మనకి పిక్సెల్ ల్యాబ్లోనే ఉంది కాబట్టి సేమ్ పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్ళిపోయి అక్కడ డిజైన్ చేసేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సపోజ్ పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేస్తా చూడండి. సో మన ప్రాజెక్ట్ టైటిల్ అని ఇచ్చుకున్న తర్వాత జస్ట్ మీరు ఇక్కడ కూడా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట నేమ్స్. సపోజ్ ది టైటిల్ అని ఉందనుకోండి, టైటిల్, సో ఈ టైటిల్ మీద డబుల్ క్లిక్ చేసి నేమ్స్ యాడ్ చేస్తాను నేను కొన్ని. సపోజ్ కొన్ని ఇలా యాడ్ చేశాను అనుకోండి మా పేర్లు. ఓకే, ఇలా దీంట్లో వర్క్ చేసిన వాళ్ళ పేర్లు యాడ్ చేశాను అనుకోండి, ఇలా క్యారెక్టర్ల పేర్లు. ప్రాజెక్ట్ టైటిల్కి మీ యొక్క షార్ట్ ఫిల్మ్ టైటిల్ పెట్టుకున్న ఫాంట్లోనే మీరు కూడా ఈ పిక్సెల్ ల్యాబ్లోనే డిజైన్ చేసేసుకొని ఆ పేర్లు కూడా కొంచెం సైజ్ అటు ఇటు పెట్టేసుకొని జస్ట్ సేమ్ ఇందాక ఏదైతే మనం టైటిల్ డిజైనింగ్ చెప్పుకున్నప్పుడు ఏదైతే ట్రాన్స్పరెంట్ పెట్టేసుకొని సేవ్ చేసుకుంటాం సేమ్ అదే ప్రాసెస్ వీటికి కూడా చేసుకోవాలి. సేవ్ యాజ్ ఇమేజ్ చేసుకొని గ్యారీలో సేవ్ చేసుకొని జస్ట్ మన వల్ల ఈ పిఎస్సిసిలోకి వచ్చేసి జస్ట్ మన లేయర్ బాక్స్లోకి వెళ్ళిపోయి మీరు ఏదైనా లేయర్ తీసేయాలనుకుంటే జస్ట్ ఆ లేయర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పక్కన లేయర్ ఆప్షన్ ఉంటుంది, యాడింగ్ ఆప్షన్ పక్కన లేయర్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఆప్షన్స్ వస్తాయి అనమాట, ఒపాసిటీ ఆప్షన్స్. దాని ఒపాసిటీ ఎంత ఉండాలో ఇక్కడ డిసైడ్ అవుతుంది. అండ్ ఇక్కడ కింద మీరు చూసుకున్నట్టయితే డిలీట్ అని ఉంది కదా, సో డిలీట్ మీద క్లిక్ చేస్తే ఆ లేయర్ డిలీట్ అయిపోద్ది. మీకు ఏదైతే వద్దో ఆ లేయర్ డిలీట్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఆ టెక్స్ట్ ఫాంట్ కూడా యాడ్ చేసేసుకుంది ఇందులో. సో ఫోటో లేయర్, యాడ్ లేయర్, ఫోటో లేయరు, ఫోటో లైబ్రరీలోకి వెళ్ళిపోయి సేమ్ పిక్సెల్ ల్యాబ్లోకి వచ్చేసి ఏదైతే మనం పేర్లు యాడ్ చేసాం కదా ఆ పేర్లు యొక్క లేయర్ని కూడా తెచ్చుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇంకొంచెం సైజ్ తగ్గించుకుంటాం, టైటిల్కి అంత ఉండకూడదు కదా కింద పేర్లు కూడా. సో అందుకని ఏంటంటే టైటిల్కి కొంచెం నేనైతే కొంచెం స్టైల్గా ఉండడానికి ఒక సైడ్ యాడ్ చేస్తున్నా. ఏమైనా మీరు ఎట్ట మూవ్ చేస్తే ఎట్ట మూవ్ అవుతుంది గైస్. ఓకే, నేను ఇలా అక్కడ పెట్టాను అనమాట. సో జస్ట్ టిక్ ఓకే చేస్తున్నాను, క్లియర్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే టైటిల్ యాడ్ అయింది అండ్ దాని కింద క్యారెక్టర్ల పేర్లు యాడ్ అయింది. సో క్యారెక్టర్ ఫోటోలు పక్కన వచ్చేసినాయి అనమాట, బ్యాక్గ్రౌండ్ అనేది మనం యాడ్ చేసుకున్నాం, దాని బ్లర్ కూడా చేసాం. సో ఇప్పుడు ఈ పోస్టర్లో మనం మొత్తం ఫోటోలన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాం అనమాట, మొత్తం కలిపేసాం ఇందులో ఫోటోలన్నీ. ఓకే గైస్, ఇలాగా మీకు కావాల్సిన క్యారెక్టర్లు, మీకు కావాల్సిన టైటిల్, మీకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఈ యొక్క పిఎస్ టచ్లో యాడ్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే బ్యాక్గ్రౌండ్ మాత్రం మీరు బ్లర్ చేసుకోండి, అప్పుడే క్యారెక్టర్ ఎలివేట్ అవుతాయి, అదొక సినిమాటిక్ పోస్టర్లా కనిపించింది. సో ఇప్పుడు ఈ మొత్తం అయిపోయాక మీరు డన్ అని కొట్టండి. డన్ పైన ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, ఆ డన్ కొట్టాక మిమ్మల్ని సేవ్ ప్రాజెక్ట్ అని అడుగుతుంది. సో సేవ్ ప్రాజెక్ట్ అని అడుగుతుంది అంటే ప్రాజెక్ట్ సేవ్ చేయాలా వద్దని అడుగుతుంది. జస్ట్ మీరు సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ యాడ్ అయిపోయింది అన్నమాట. చూసారా, మీకు ఇక్కడ ఫోటో ఉంది కదా, ఇది ఒక ప్రాజెక్ట్ అంటే ఇది ఒక ప్రాజెక్ట్ లెక్క అనమాట. ఎలాగైతే పవర్ డైరెక్టర్లో ప్రాజెక్టులు ఉన్నాయి కదా, మళ్ళీ ఎడిట్ చేసుకునే విధంగా ఉంటాయి కదా ప్రాజెక్టులు, సేమ్ అదే ఈ పిఎస్ టచ్లో ఉంటుంది. సో జస్ట్ ఏంటంటే ఈ మీ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఉంది కదా, తర్వాత చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ షేర్ ఉంటుంది, ఫస్ట్ చెప్పే కదా షేర్ అని. సో షేర్ మీద క్లిక్ చేసిన తర్వాత సేవ్ టు గ్యాలరీ, ఓకే సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేసి మీకు వీటిలో ఏ ఫోటో అంటే మీకు ఏ ప్రాజెక్టులు కదా మీకు కావాల్సిన ఆ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఇక్కడ ఒకటి అండ్ ఓకే అని మీకు కనిపిస్తుంది అన్నమాట కింద. పైన చూసుకున్నట్టయితే జేపీజీ అని కూడా ఉంది, జేపీజీ నొక్కితే జేపీజీలో కావాలా పిఎన్జీలో సేవ్ అవ్వాలా అని. మీరు ఏం చేస్తారంటే పిఎన్జీ క్లిక్ చేసుకోండి, పిఎన్జీలో క్వాలిటీగా వస్తుంది కాబట్టి అవుట్పుట్. ఓకే, జస్ట్ మీరు ఇక్కడ
ఓకే అని క్లిక్ చేస్తే మీ యొక్క ఫోటో అనేది గ్యాలరీలోకి వెళ్ళిపోయింది. గ్యాలరీలో ఫోటోలాగా సేవ్ అయింది మొత్తం కలిపి. ఈ ప్రాజెక్ట్ని ఫోటో కింద మీరు కన్వర్ట్ చేసుకున్నారు. సో మీరు ఎప్పుడైనా సరే మళ్ళీ పిఎస్ టచ్ ఓపెన్ చేయగానే మీకు ఇలానే చూపిస్తుంది. మీరు ఎప్పుడైనా సరే మీ యొక్క ఫోటోను ఓపెన్ చేసి క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకొని మోడిఫై చేసుకోవచ్చు. సేమ్ అలాగనే ఏటికా లేయర్లు సపరేట్గా ఉంటాయి, మళ్ళీ కలిపి ఉండకుండా. సపోజ్ నాకు ఇప్పుడు మోడిఫై చేసుకోవాలి అంటే నాకు ఈ ఫోటో ఏదైతే ఇప్పుడు ఈ వైట్ షర్ట్ వేసుకున్న అతను నాకు లెఫ్ట్ సైడ్లో లెఫ్ట్ సైడ్కి జరగాలనుకోండి. జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఏదైతే మనకు ఆ ఫోటో లేయర్ ఉందో ఆ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ట్రాన్స్ఫామ్ ఆప్షన్స్ ఉంటాయి, ఆ ట్రాన్స్ఫామ్ ఆప్షన్స్లో క్లిక్ చేసి ట్రాన్స్ఫామ్ అని ఉంటుంది. సో అది క్లిక్ చేసుకొని జస్ట్ మీకు ఇక్కడ మళ్ళీ ట్రాన్స్ఫామ్కి సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి. సో జస్ట్ మీరు దాన్ని మీకు ఎటు కావాలో ట్రాక్ చేసుకోవటం ఫోటోని. ఇటు పెట్టుకుని లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నాం కదా, సపోజ్ నాకు ఇటు తిరగాలనుకోండి, ఇక్కడ ఫ్లిప్ ఆన్ ఆప్షన్స్ ఉంటాయి, హారిజంటల్ ఫ్లిప్, వర్టికల్ ఫ్లిప్. ఓకే, నాకు ఇప్పుడు ఇటు తిరిగాడు కదా, సో హారిజంటల్ ఫ్లిప్ అయిపోయాడు కాబట్టి నేను ఇటు పెట్టుకుంటాను. సో ఇటు పెట్టుకున్న తర్వాత నాకేంటి టైటిల్ అనేది మిడిల్లో రావాలనుకోండి, జస్ట్ టైటిల్ లేయర్ ఉందిగా, టైటిల్ లేయర్ ఎక్కడ ఉంటుందో చూసుకుంటాం. టైటిల్ లేయర్ ఇది. సో ఇది ఐ సింబల్ గాయ్స్, పక్కనే బుట్టదేమో ఐ సింబల్, మీరు దాన్ని హైడ్ చేసుకోవడానికి షో చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు టైటిల్ కూడా నాకు ఇటు జరగాలి కాబట్టి దీని మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ట్రాన్స్ఫామ్ ఆప్షన్స్లోకి వెళ్ళి ట్రాన్స్ఫామ్ క్లిక్ చేసి వీరేటంటే అది జరిగింది, అది మిడిల్లోకి అంటే ఇటు మిడిల్లోకి. సో మళ్ళీ ఈ అనుకున్న ఫోటో మీదకి వచ్చేస్తుంది కదా ఇంకో క్యారెక్టర్ ఫోటో మీదకి. సో దాన్ని కూడా జరుపుకుందాం. జస్ట్ లేయర్ బాక్స్లోకి వెళ్ళి ఆ క్యారెక్టర్ ఓపెన్ చేసి అండ్ ట్రాన్స్ఫామ్ ఆప్షన్స్లోకి వెళ్ళి ట్రాన్స్ఫామ్ కొట్టి మళ్ళీ మనవాడిని ఇటు జరుపుతాం. ఇప్పుడు ఇది మోడిఫై అయిపోయింది, ఇది ఒక టైటిల్ మోడిఫికేషన్ అనమాట. ఇలా మోడిఫికేషన్ చేసుకోవచ్చు ఫోటోస్ని. సో అందుకనేది పిఎస్ టచ్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో మళ్ళీ మీరు ఏం చేస్తారు, దీని ఫోటో కింద సేవ్ చేయాలంటే డన్ కొట్టి సేవ్ కొట్టి సేవ్ అవగానే మళ్ళీ ఇక్కడ షేర్ మీద క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ కొట్టి ఇక్కడ ఆప్షన్స్లో జేపీజీ కాకుండా పిఎన్జీ పెట్టి జస్ట్ మీరు ఏ ఫోటో ఏ ప్రాజెక్ట్ అయితే మీరు చేస్తున్నారు ఫోటో కింద కనబట్టాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేయగానే అక్కడ టిక్ మార్క్ వస్తుంది. టిక్ మార్క్ రాగానే ఈ ఓకే ఏదైతే ఉందో ఆ ఓకే వస్తుంది అనమాట. ఓకే అని ఓకే కొడితే అది మీ గ్యాలరీలో సేవ్ అయింది. ఓకే, ఇది పిఎస్ టచ్లో మనం ఫొటోస్ కలపడానికి చేసే ప్రాసెస్. ఇప్పుడు దీనికి ఫైనల్ టచ్ అనేది మనం స్నాప్సీడ్లో ఇద్దాం, స్నాప్సీడ్ అనే యాప్లో ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు ఆ స్నాప్సీడ్ ఓపెన్ చేస్తాను. సో స్నాప్సీడ్ ఓపెన్ చేస్తే దాని యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో జస్ట్ మీరు ఇక్కడ ప్లస్ గుర్తు మీద క్లిక్ చేయగానే మీరు ఆల్రెడీ సేవ్ చేసుకున్న ఇమేజెస్ మీకు ఆల్రెడీ రీసెంట్ ఫోటోలు చూపించేస్తుంది కాబట్టి. సో జస్ట్ మీరు దాని మీద క్లిక్ చేయగానే మీ యొక్క ఫోటో అనేది ఓపెన్ అవుతుంది. సో ఫోటో ఓపెన్ అవగానే మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్రెడీ కొన్ని కొన్ని ప్రీసెట్స్ అనేవి ఇచ్చేస్తాడు రైట్ సైడ్లో. సో వీటన్నిటితో మనకు పని లేదు, కాబట్టి ట్రై చేయండి తర్వాత ఆ ప్రీసెట్స్తో తగ్గట్టుగా మీ ఫోటోని డిజైన్ చేస్తారులేండి ఇది. సో దీంతో మనకి పని లేదులేండి. సో జస్ట్ నన్ను కొట్టేసి ఇక్కడ ఎడిట్ ఉంది కదా, ఎడిట్ ఆప్షన్, పెన్సిల్ ఆప్షన్ ఉంటుంది, ఎడిట్ ఆప్షను జస్ట్ ఈ ఎడిట్ ఆప్షన్లోకి వెళ్తే మీకు చాలా ఆప్షన్స్ చూపిస్తుంది. సో ఇందులో ట్యూన్ ఇమేజ్ అంటే బ్రైట్నెస్, కాంట్రాస్ట్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవడానికి అనమాట. ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది మీకు చూసే వాళ్ళకి, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీ ఇక్కడ ట్యూన్ ఇమేజ్ అని ఉంటుంది. ఈ ట్యూన్ ఇమేజ్ మీద కొట్టగానే మీకు పక్కన బ్రైట్నెస్ అని ఉంది, జీరో అని ఉంది. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే అడ్జస్ట్మెంట్స్ ఐకాన్ ఉంది, ఇక్కడ టిక్ ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది. సో ఇక్కడ మీకు బ్రైట్నెస్, కాంట్రాస్ట్, సాచురేషన్ ఉందన్నమాట. మీకు ఏదైతే కావాలో దాని దగ్గర వచ్చేస్తే మీకు ఇలా కాంట్రాస్ట్ అని చూపించింది, ఇందాక పైన బ్రైట్నెస్ అని చూపించింది కదా. సో ఇప్పుడు మీకు బ్రైట్నెస్ వద్దు, నాకు కాంట్రాస్ట్ కావాలి కాబట్టి కాంట్రాస్ట్ మీద క్లిక్ చేసి, సో నాకు కాంట్రాస్ట్ పెరగాలనుకోండి నేను రైట్కి అంట, ఇలాగా రైట్ కంటే కాంట్రాస్ట్ పెరుగుద్ది, లెఫ్ట్ కంటే తగ్గుద్ది. సో ఈ ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి, నాకు పెరగాలి కాబట్టి నేను పెంచుకున్నాను ఇలాగా. నెక్స్ట్ ఏంటి, సేమ్ బ్రైట్నెస్ అయినా సాచురేషన్ అయినా అంతే, ఏదైనా అంతే, రైట్ అంటే పెరుగుద్ది, లెఫ్ట్ అంటే తగ్గుద్ది, ఏ ఎఫెక్ట్ అయినా సరే ఈ యొక్క స్నాప్సీడ్లో ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మెయిన్ మెనూలో కొన్ని మీకు మనకు కావాల్సిన ఏంటో చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళాక ట్యూన్ ఇమేజ్ వాడతాం ఎక్కువ. సో ట్యూన్ ఇమేజ్లో మ్యాక్సిమమ్ పని అయిపోద్ది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే హెచ్డిఆర్ స్కేప్ మ్యాక్సిమం సినిమాటిక్ లుక్ తేయడానికి దీన్ని వాడతాము. నెక్స్ట్ ఏంటంటే సెలెక్టివ్, అంతే. సెలెక్టివ్ అంటే మీకు ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు మిమ్మల్ని వైట్ చేయడమో డార్క్ చేయడమో మనం చేసుకోవచ్చు. సో ఈ మూడే వాడతాం అనమాట, అది ఎలా వాడాలో చెప్తాను. ఫస్ట్ సినిమాటిక్ లుక్ తేవాలి కాబట్టి ఫస్ట్ ఏంటంటే నేను ట్యూన్ చేస్తాను ఇమేజ్ని. ట్యూన్ ఇమేజ్లోకి వెళ్తాం, ఎడిట్లోకి వెళ్ళి ట్యూన్ ఇమేజ్లోకి వెళ్తాం అనమాట. సో ట్యూన్ ఇమేజ్లోకి వెళ్ళిన తర్వాత మీరు చూసుకున్నట్టయితే బ్రైట్నెస్ అనేది నాకు సరిపోయింది. సో నాకు పెరగాల్సిందల్లా అంటే కాంట్రాస్ట్ పెరగాలి కాబట్టి నేను కాంట్రాస్ట్ మీద క్లిక్ చేసుకున్నాను. మీరు ఇలా పైకి కింద కంటేనేమో ఆప్షన్స్ వస్తాయి, లెఫ్ట్కి రైట్ కంటేనేమో పెరుగుదడం పెరగడం తగ్గడం జరిగింది. సో ఇప్పుడు నేను కాంట్రాస్ట్ పెంచుతున్నాను. సో గైస్ నేను రఫ్గా చేస్తున్నాను, మీరు కొంచెం కాన్సన్ట్రేషన్తో చేయండి. సో కాంట్రాస్ట్ ఓకే, నాకు సాచురేషన్ అనేది తగ్గాలన్నమాట, కొంచెం సినిమాటిక్గా కావాలనుకున్నా కాబట్టి నేను తగ్గించుకుంటాను. నెక్స్ట్ ఏంటంటే యాంబియన్స్, ఇది కొంచెం పెంచుకోండి, ఏ ఫిల్మ్కి అని ఇది పెరగాలి.
కొంచెం మ్యాక్సిమం ఒక 20లో ఉంచుకునే ట్రై చేయండి ఏ ఫిల్మ్కైనా మీరు ఏ పోస్టర్కైనా సరే సో హైలైట్స్ అనేవి తగ్గిస్తా షాడోస్ అనేవి తగ్గిస్తాను వామ్ అనేది కొంచెం కూల్గా పెడతాను సినిమాటిక్ లుక్ కోసం నాకు ఇక్కడ ఓకే అయిపోయింది నెక్స్ట్ టిక్ చేసేస్తాను సో మీరు నాకు చూసుకున్నట్టయితే దాని మీద క్లిక్ చేస్తే మీరు చెక్ చేసుకోవచ్చు మీరు మధ్యలో ఎక్కడ నొక్కి పట్టుకుంటే స్క్రీన్ మీద మీకు ఇందాక ఫస్ట్ మీరు దీంట్లోకి తెచ్చినప్పుడు ఆ లుక్ ఎలా ఉంది అని మీకు చూపిస్తుంది సో వదిలేస్తుంది అంటే ఇప్పుడున్న లుక్ మీకు చూపిస్తుంది సో నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ అదే ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళాక ఇప్పుడు మ్యాజిక్ జరిగింది అనమాట చూడండి సో జస్ట్ హెచ్డిఆర్ స్కేప్ క్లిక్ చేయండి చాలు మీ ఫిలిం అనేది దాని యొక్క మోడల్ లుక్కే మారిపోద్ది అనమాట ఒక సినిమాటిక్ డీటెయిల్గా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా సో ఫిల్టర్ స్ట్రెంగ్త్ ఉంది కదా ఇక్కడ ఫిల్టర్ స్ట్రెంగ్త్లో ఎంత పెంచుకుంటే అంత బాగుంటుంది నాకు ఎందుకు ఈ ఎఫెక్ట్ అంటే చాలా ఇష్టం ఫిల్టర్ స్ట్రెంగ్త్ తర్వాత బ్రైట్నెస్ అనేది తగ్గిస్తాను సాచురేషన్ అనేది పెంచుతాను అనమాట కొంచెం మంచితో సాచురేషన్ అని పెంచుతా సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే సో ఇందాక లుక్కి ఇప్పుడు లుక్కి చాలా డిఫరెన్స్ వచ్చేసింది ఇందాకేమో కొంచెం జనరల్గా ఉన్నట్టుంది ఇప్పుడేమో కొంచెం సినిమాటిక్ అయిపోయింది అనమాట చూడగా చూడగా ఓకేనా ఇప్పుడు ఏంటంటే సెలెక్టివ్ అని చెప్పే కదా సెలెక్టివ్ ఆప్షన్స్లోకి వెళ్ళి చూసుకున్నట్టయితే మొహాలు అనేవి కొంచెం డార్క్గా అయినాయి కాబట్టి వాటిని కొంచెం బ్రైట్ చేద్దాం సెలెక్టివ్లోకి వెళ్ళాక ఇక్కడ మీకు ప్లస్ గుర్తు ఉంటుంది ఆ ప్లస్ గుర్తు క్లిక్ చేసి మీకు ఏ ఏరియాలో బ్రైట్నెస్ కావాలో అక్కడ క్లిక్ చేయగానే మీకు అక్కడ ఆటోమేటిక్గా మొహాన్ని సెలెక్ట్ చేసి చూపిస్తాను అనమాట దీని మీద పట్టుకుంటే మీరు టూ ఫింగర్స్ పెట్టేసి మీకు ఎంతవరకు కావాలో ఏరియా అంతవరకు సో ఆ రెడ్ కొన్ని ఏరియా అంతా సెలెక్ట్ అయిన ఏరియా అనమాట సో ఎంతవరకు సెలెక్ట్ అవ్వాలి అంతవరకు సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసుకొని ఓకే జస్ట్ మీరు బ్రైట్నెస్ పెంచుకోండి ఇట్లా బ్రైట్నెస్ అనేది పెంచండి సో నెక్స్ట్ ఈ ఇమేజ్ కూడా తగ్గింది కదా నెక్స్ట్ ప్లస్ గుర్తు కొట్టి ఇక్కడ క్లిక్ చేసి నాకు అంతవరకు కావాలి కాబట్టి అక్కడ కూడా బ్రైట్నెస్ అనేది పెంచుతాను జస్ట్ క్లిక్ చేస్తాను ఓకే ఇందాక మీరు చూసుకున్నట్టయితే లుక్కి ఇప్పుడు లుక్కి చాలా వేరియేషన్ అయితే వచ్చేసింది అనమాట ఇంకా మీరు ఈ యొక్క ఫోటోకి కావాల్సిన ఎఫెక్ట్లు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా మీరు డ్రామా టోనల్ కాంట్రాస్ట్ వింటేజ్ గ్రెయిని ఫిలిము రెట్రోలక్స్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్లే సో మొత్తం యాడ్ చేసి చూడండి మొత్తం టెస్ట్ చేయండి అనమాట సో ఇవన్నీ ఉంటాయి అండ్ ప్రతి దాని గురించి వివరిస్తే చాలా లేట్ అయిపోద్ది ల్యాగ్ అయిపోద్ది వీడియో సో దీని గురించి స్నాప్సీడ్ గురించి ప్రత్యేకంగా ట్యూటోరియల్ చెప్పినప్పుడు వీటి గురించి బాగా వివరిస్తాను అనమాట మీకు కావాలంటే వింటేజ్ అనే ఒకటి ఉంటుంది ఆప్షన్ దీన్ని వాడచ్చు అనమాట సో వింటేజ్ అనే ఆప్షన్స్లో ఇదిగోండి ఇలా ఇంకొంచెం సినిమాటిక్గా ఉంటుంది తెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అనమాట ఇదిగోండి అవి పెంచుకోవచ్చు చూసారా అసలు ఇందాక లుక్ ఎలా ఉంది ఇప్పుడు లుక్ ఎలా ఉంది అసలు మొత్తం దాని రూపమే మారిపోయింది అనమాట ఓకే సో ఇక్కడ మన మొహం చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో అసలు కనిపించట్లేదు సో నేను దాన్ని పెంచుకుంటాను బ్రైట్నెస్ ఇంకా ఓకే నాకు ఈ మాత్రం సరిపోయింది సో ఇలాగా ఒక పోస్టర్ లాగా తయారు చేసుకోవచ్చు అని మీ ఫోటోని సో ఇవన్నీ కూడా ఆప్షన్సే గ్రెయినీ ఫిల్మ్ అంటే గ్రెయినీ లాగా ఎఫెక్ట్స్ వస్తాయి సో నెక్స్ట్ మన టోనల్ కాంట్రాస్ట్ ఉందనుకోండి డ్రామా ఉందనుకోండి డ్రామా అంటే కాంట్రాస్ట్ బాగా పెరిగి ఒక మాదిరి లుక్ వస్తుంది ఇలాగా నెక్స్ట్ ఇది ఉందనుకోండి రెట్రో లక్స్ ఉందనుకోండి సో ఇలాంటి పాత ఓల్డ్ ఫొటోస్ లుక్ వస్తుంది అనమాట ఇలాగా సో ఇవన్నీ ఆప్షన్స్ అనమాట పోర్ట్రేట్ అంటేనేమో మీ యొక్క మొహాలు ఏదైతే వాటిని ఫోకస్ చేసి మిగతా వాటిని లైట్ చేస్తుంది అనమాట పోర్ట్రేట్ అనేది సో దీంతో దీని వాడద్దు కూడా ఎందుకంటే దీంతో పెద్ద యూజ్ లేదు ఓకే ఇలాగా మీ యొక్క పోస్టర్ అనేది నీట్గా దీంట్లో అవుట్లుక్ ఇచ్చుకోవచ్చు అనమాట ఓకే ఇంకా ఉన్నాయి ఇదిగోండి విగ్నెట్ ఎఫెక్ట్ సో మీ ఫోటోని విగ్నెట్ ఎఫెక్ట్ లాస్ట్లో చిన్న టచ్అప్ ఇచ్చుకోవచ్చు అనమాట సో దీంతో కూడా పనిలేదు మ్యాక్సిమం మీ ఇష్టం అనమాట ఇది వాడితే వాడుకోవచ్చు లేకపోతే లేదు సో ఇప్పుడు ఒకసారి మొదటి లుక్కి అండ్ ఫైనల్ లుక్కి తేడా చూడండి ఎంత చేంజ్ వచ్చింది సో నేను రఫ్గా చేస్తేనే ఇంత లుక్ ఉందన్నమాట కానీ కొంచెం కాన్సన్ట్రేషన్తో చేసి చేస్తే మా యొక్క ఫిలిమ్స్ పోస్టర్స్ చూడండి ఎలా ఉంటాయో సో కాన్సన్ట్రేషన్తో కొంచెం టైం స్పెండ్ చేసి చేస్తే కనుక ఇంకా అంత బాగా వస్తాయి అన్నమాట మీ పోస్టర్లు కూడా సినిమాటిక్గా వస్తాయి ఓకే ఏదైనా టైం స్పెండ్ చేస్తే బాగా వస్తాయి అన్నమాట సో ఇవన్నీ కూడా మీ యొక్క ఫ్రీ టైంలో మొత్తం మిగతా అన్ని ట్రై చేయండి అనమాట మిగతా ఫిల్టర్స్ అన్నీ కూడా ట్రై చేయండి సో మీ యొక్క ఫిల్మ్కి మీ యొక్క షార్ట్ ఫిల్మ్కి ఏదైతే బాగా సెట్ అయిద్దో అది పెట్టేసుకొని మీ యొక్క పోస్టర్ని రెడీ చేసుకోండి అనమాట సో ఇది మొత్తం రెడీ అయిపోయాక మీరు జస్ట్ కింద మీకు కనిపిస్తున్న ఎక్స్పోర్ట్ ఆప్షన్ కొట్టేస్తే మీ యొక్క ఫోటో అనేది సేవ్ అయిపోద్ది ఎక్స్పోర్ట్ కొట్టేసేయండి చాలు సో ఎక్స్పోర్ట్ కొట్టేస్తే ఏంటంటే గ్యాలరీలో మీ యొక్క ఫోటో అయితే సేవ్ అయిపోద్ది సో దాన్ని మీ యొక్క పోస్టర్ కానీ థంబ్నెయిల్కి కానీ ఇంకా వాట్ ఎవర్ మీలా అలా కానీ దాన్ని వాడుకోవచ్చు అనమాట సో ఇది పోస్టర్ రెడీ చేసుకునే పద్ధతి ముందుగా పిక్సార్ట్లోకి పోయి ఫోటోని కట్ చేసుకోండి తర్వాత పిఎస్ టచ్లోకి వెళ్ళేసి మీ యొక్క ఫొటోస్ అనేది అలైన్మెంట్ చేసుకొని ఎక్కడ ఏది ఉండాలి ఎక్కడ ఏం పెట్టాలని మొత్తం రెడీ చేసుకోండి దాన్ని ఇమేజ్ కింద సేవ్ చేసుకొని
ఫైనల్గా దాన్ని తీసుకొచ్చి స్నాప్సీడ్లో ఇలాంటి ఒక అవుట్లుక్ పోస్టర్స్ లుక్ అనేది తెచ్చుకోండి అనమాట. సో యాజ్ ఇట్ ఈస్గా దీన్ని మీ యొక్క షార్ట్ ఫిల్మ్కి తమ్నేల్గానో పోస్టర్గానో మీరు పెట్టుకోండి. సో ఇంకా అది మీకు అచ్చంగా సినిమాటిక్ లుక్లో మీకు వచ్చేస్తుంది అనమాట. సో మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకా ఈ యొక్క వీడియో మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్లో మాకు తెలియజేయండి, లేదంటే మా యొక్క ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్ ఉంటుంది. సో మా పేజ్కి వచ్చి మీరు పర్సనల్గా మెసేజ్ అని పెట్టచ్చు, మీ యొక్క వాటికన్నిటికీ కూడా రిప్లై ఇస్తాము. సో మనలాంటి మొబైల్ ఫిల్మ్ మేకర్స్ కోసమే మీ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అయితే మేము క్రియేట్ చేయడం జరిగింది. సో దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇంట్రెస్ట్ వచ్చి జాయిన్ అవ్వండి. సో అందులో అందరూ కూడా ఫిల్మ్ మేకర్స్ అండ్ దీని మొబైల్ ఫిల్మ్ మేకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఉంటారు. సో మీ యొక్క ఒపీనియన్స్, మీ యొక్క ఐడియాస్, మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉన్నా సరే మీరు ఆ గ్రూప్లో పెట్టచ్చు. సో మేము డౌట్ని క్లారిఫై చేస్తాం అండ్ మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కూడా మీకు ఆ గ్రూప్ నుంచి ఉంటుంది అన్నమాట. సో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, వచ్చి ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి గైస్. సో ఈ యొక్క వీడియోకి తింటే మరి ఇంకా ఈ వీడియోకి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్లో మాకు తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇలాంటి మొబైల్ ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి, తద్వారా వాళ్ళు కూడా మనలాగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని మొబైల్ ఫిల్మ్ మేకింగ్ వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, తద్వారా మా యొక్క నెక్స్ట్ వీడియోలు ఏమైనా సరే నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చేస్తాయి. నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం, అంతవరకు ఇట్స్ మీ యాష్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.